మిత్రులకి వందనాలు. మనకు ఈ భారతదేశంలో మనకు ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ముసుకు లోపల రాజకీయాలు కులస్వామ్యం నడుస్తుంది కాబట్టి రాజకీయ రంగం కానీ విద్యారంగం కానీ ఏ రంగాలలో చూసినప్పటికీ కులం యొక్క డామినేషన్, అసలు కుల రహిత సమాజం కావాలనేది ఒకటి చెప్పినా కూడా అందరూ సమాజం అనుకుంటున్నా కూడా అది జరిగే పరిస్థితి లేదు. కానీ మన భారతదేశంలో చివరిసారిగా 1931లో దేశవ్యాప్తంగా కులాల వారి జనాభా లెక్కలు తీయడం జరిగింది. మరి అప్పటికీ మన తెలంగాణ, ఎందుకంటే అప్పుడు నిజాంలో ఉండే కాబట్టి అప్పటికి మన తెలంగాణలో స్పష్టమైనటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ ఏం లేవు. ఎందుకంటే అప్పుడు సిరాజ్ అలీ అని ఒక బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 93 కులాలను సర్వే చేసి రిపోర్ట్ చేయడం జరిగింది. అది 1992. మరి 1921, 1922 చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా అసలు ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎందుకంటే భారత రాజ్యాంగ రచన లోపలనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పింది. అంటే బీసీ కులాలు లేవనట్లుగా తరగతుల్లో చెప్పింది. మరి బీసీ రిజర్వేషన్లు ఉద్యోగ, రాజకీయ, విద్య, మరి ఆర్థిక రంగాలలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఎలాంటి హక్కులను రాజ్యాంగబద్ధంగా కల్పించలేదు. దాని తర్వాత రాజ్యాంగ సవరణ జరిగింది. సవరణ తర్వాత విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగంలో, తర్వాత స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఈరోజు వెనుకబడిన కులాలకి దొరుకుతాం, లభిస్తాం. అయినప్పటికీ చట్టసభలైన ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో లేదు. మరి ఉన్న రిజర్వేషన్లు కూడా మన వాళ్ళ యొక్క బీసీల యొక్క జనాభా దామాష పద్ధతిలో లేవు. ఎందుకంటే రాజ్యాంగంలో రాజ్యాంగ రచన జరిగి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు నాడు ఈ వెనుకబడిన కులాలకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఆర్టికల్స్ లేవు. మరి రాజ్యాంగంలో ఏం చెప్తున్నది, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు లేదా వెనుకబడిన వర్గాలు అని చెప్పి. అందుకే మండల్ కమిషన్ కేసు తీర్పు లోపల 1992 లోపల చెప్పింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అన్నీ కూడా 50% సీలింగ్ పెట్టడం జరిగింది. 50% కంటే మించడానికి వీల్లేదని అక్కడ ఆ రోజు సుప్రీంకోర్టు చెప్తూ అక్కడే ఒక సెంటెన్స్ ఏం చెప్పిందంటే, క్వాంటిఫియబుల్ డేటా అంటే ఆమోదించదగినటువంటి కులగణన లెక్కలు బీసీలో ఉన్నట్లయితే రిజర్వేషన్లు 50% కూడా దాటొచ్చని చెప్పింది. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు కానీ, ఇప్పుడు బీహార్ కొత్తగా కులగణన చేపట్టింది, కులగణన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టులో వివిధ రకాలుగా ఎవరైతే బీసీ రిజర్వేషన్ వర్గాలు ఎవరైతే ఉన్నారో, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు కేసులు వేసినప్పటికీ ఆ కేసులు అన్నింటినీ కూడా అధిగమించి అక్కడ విజయవంతంగా క్యాస్ట్ సెన్సెస్ని పబ్లిష్ చేసి అక్కడ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ 65%కి చేరడం జరిగింది. మరి తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10% అయితే ఇప్పుడు బీహార్లో కూడా 75% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో అమలు చేస్తాను. ఇక్కడ మనకు తెలంగాణ నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, బీసీ కులగణన, బీసీనే కాదు అందరి కులాలను అన్ని కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్నే 15/3/2024 రోజు జియో ఎంఎస్ నెంబర్ 26 రిలీజ్ చేస్తూ ఈ కులగణన కోసము ఈ 150 కోట్ల రూపాయలను కూడా అలొకేట్ చేస్తున్నట్లుగా పబ్లిష్ చేస్తూ మరి విధి విధానాలను రాబోయే రోజులప్పుల విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే, అనేక సామాజిక అంశాల మీద, ఈ రిజర్వేషన్ల మీద, ముఖ్యంగా భారతదేశం కుల వ్యవస్థ రిజర్వేషన్ల మీద కొన్ని సామాజిక అంశాల మీద నేను వీడియోలు చేస్తున్నాను. కానీ మిత్రులు వేల సంఖ్యలో వేల మంది నా వీడియోలు చూస్తున్నారు, కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలను మీ మిత్రులు కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయాలని తెలియజేస్తున్నాను. ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలో భాగంగా నిన్ననే జియో ఇవ్వడం జరిగింది, జియో ఎంఎస్ నంబర్ 26. ఇప్పుడు దీని మీద చాలా మంది మిత్రులు, బీసీ నాయకులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ జియో కరెక్ట్గా లేదు, వీళ్ళు చేసేది వేరు, అసలు కావాల్సింది వేరు అనేది కొన్ని వాదనలు ఉన్నాయి. మరి దాని వాదన తర్వాత దాని ఒక అంటే వీళ్ళు చేసిన తర్వాత లీగల్ స్క్రూటిటీ లోపల ఏ రకంగా మనం స్టాండ్ అవుతామనే దాని మీద చూడాలి. గతంలో కూడా నేను ఈ కులగణన నేటి సామాజిక అవసరమని ఒక వ్యాసం కూడా వెలుగు పత్రికలో రాయడం జరిగింది. ఈ సందర్భంగా ఏం చెప్పినంటే, బీహార్ కాన్స్టెన్సెస్ ఏ విధంగా చేసిందో, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ జియో రిలీజ్ అయింది, నెక్స్ట్ మోడాలిటీస్
రిలీజ్ రాగానే కూడా ఇక్కడ ఎవరైతే బీసీ రిజర్వేషన్ వర్గాలు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కేసు వేసే అవకాశం ఉన్నది. గతంలో ఈ కాస్ట్ సెన్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు కులగణన చేసే అధికారం లేదు, కులగణన చేయాలని మనం కోర్టులు స్పష్టంగా ప్రభుత్వాలను ఆదేశించలేవని కొన్ని తీర్పులున్న మాట వాస్తవమే. ఏదో ఎప్పుడు 2014 కంటే ముందు ఇలాంటి కొన్ని తీర్పులు సుప్రీంకోర్టులో కానీ కొన్ని హైకోర్టులలో వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి, లేటెస్ట్ పరిస్థితి ఏంటంటే, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే 2022 లోపల ఈ సమస్య అంతా ఎక్కడొస్తుందంటే, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఓబీసీ కోటా, బీసీలకు 34% రిజర్వేషన్ ఉండే ఈ 50% సీలింగ్ దెబ్బకు మన ఇక్కడ తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ లోపల ఆ 34 కాస్త 24 చేసింది. మరి ఈరోజు రిజర్వేషన్ పెంచాలంటే కూడా ఖచ్చితంగా కులగణన చేయాలి. ఈ సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీర్పులో కూడా స్పష్టంగా ఏం చెప్పిందంటే, 2022 ఇక్కడి నుంచి స్థానిక సంస్థలలో బీసీలకు కనుక రిజర్వేషన్ పెట్టాలంటే ఖచ్చితంగా కులగణన, బీసీ కులగణన చేయాలి. బీసీ కులాల లెక్కలు ఉన్నట్లయితేనే బీసీ కోటా పెట్టాలి, లేకపోతే బీసీ రిజర్వేషన్ లేకుండానే స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనే చాలా ప్రమాదకరమైనటువంటి తీర్పు వెలువడింది. ఈ తీర్పు దెబ్బతోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాండేటరీగా కులగణన చేయవలసిందే. మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క వెనుకబాటు తెలియాలంటే ఏంటి, మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల జనాభా లెక్కలు, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటు, ఇలాంటి అంశాలను క్రోడీకరించి ఆ కంపారిటివ్ డేటా తెలిస్తే మాత్రమే అసలు బీసీలు ఏ రకంగా వెనుకబడ్డారు, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ పెంచాలనేది తెలుస్తుంది. కాబట్టి నాకున్న అంటే కొంతమంది అధికారులతో కూడా చర్చించడం జరిగింది, అనేక మంది బీసీ నాయకులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారని నేను అడిగినప్పుడు ఏం చెప్పినంటే, అసలు జిఓఎంఎస్ నెంబర్ 26 అనేది అందులో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఒక బీసీ కులంగానే కాదు, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాల వారిగా లెక్కలు తీయబోతున్నారు. నిజంగా స్వాగతించాల్సినటువంటి అంశం ఆ విషయము. ఇది ఎన్నడూ లేని సాహసోపేతమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యంగా వెనుకబడిన కులాలను మోసం చేసి ఆనాడు 2014 సమగ్ర కుటుంబ సర్వే అని ఒకే రోజు ఒకదాన్ని హైప్ క్రియేట్ చేసి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పటికీ ఆ జనాభా లెక్కలు అధికారికంగా ప్రకటించలేదు. ఆనాడు మాత్రము అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో వెనుకబడిన కులాల సంఖ్య 51% డిక్లేర్ చేశారు, కానీ అది అధికారికంగా రిపోర్ట్ రాలేదు, బయటికి రాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా దాన్ని మనము అందరూ అన్ని కులాల వారు వర్గాల వారు విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు మోడాలిటీస్ అండ్ గైడ్లైన్స్ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా 2-3 నెలలు 4 నెలలు సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఆ సర్వే లోపల ప్రతి కుటుంబం కూడా పార్టిసిపేట్ చేసి మీ యొక్క కులము, సామాజిక హోదా, విద్యాపరమైనటువంటి అంశాలు, కుల యొక్క వాళ్ళ కుటుంబంలోని సభ్యుల వివరాలు అన్నిటినీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏ డేటా అడుగుతుందో ఆ డేటా అన్నింటినీ నిర్భయంగా చెప్తేనే ఈ సమాజం అందరికీ కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నా. ఇంకా కొంత బీసీ కులాలలో కానీ కొన్ని కులాలలో బోగస్ క్యాస్ట్లు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా అట్లా బోగస్ క్యాస్ట్ కాకుండా ఒరిజినల్ క్యాస్ట్నే డిస్ప్లే చేయాలి, ఒరిజినల్ క్యాస్ట్నే ప్రభుత్వం అడిగినప్పుడు వెలువడించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇది ఈ రాష్ట్రంలో బీసీ మేధావులు కానీ, వర్గాలు కానీ, బీసీ కుల సంఘాలు కానీ, లేదా బీసీ సంఘాలు కానీ, ఇండివిజువల్ కాస్ట్ అసోసియేషన్ లేదా ఎస్సీ ఎస్టీ, ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ ఒకటి తెర మీదకి వస్తా ఉన్నది సుప్రీంకోర్టులో, ప్రస్తుతం లార్జర్ బెంచ్లో హియరింగ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ వర్గీకరణ సంబంధించి నడుస్తూ ఉందంటే షెడ్యూల్డ్ తెగలు కానీ, షెడ్యూల్ కాస్టులు కానీ, కులాల వారిగా, తెగల వారిగా, బీసీ కులాల వారిగా, తర్వాత అప్పర్ కాస్ట్ కులాల వారిగా స్పష్టమైనటువంటి లెక్కలు కనుక ప్రభుత్వానికి మనం అందించినట్లయితే మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ తీర్పు తర్వాత దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కులగణన చేయాల్సినటువంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితి, తప్పని పరిస్థితిని ఈరోజు సుప్రీంకోర్టు క్రియేట్ చేసింది. అందుకే మన తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా ఈ కులగణన ఉంటే తప్ప బీసీలకు రిజర్వేషన్లు పెట్టే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా చేయని పరిస్థితి. ఒక రకంగా అట్లా చేయాలన్నా కావాల్సిందే. రేపు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచాలన్నా కూడా కులగణన అనేది అవసరం. ఇప్పుడు ఎందుకంటే బీసీలకు జానపద ఆమాష పద్ధతిలో రిజర్వేషన్ అమలు కావడం లేదు,
వాళ్ళకి ఏదో కేవలం ఇక్కడ 29% అంటే 20% బీసీలకు, అదే మరి ముస్లిం వర్గాలైనటువంటి వాళ్ళకు ఒక 14 వర్గాలు గుర్తించి వాళ్ళని బీసీ కేటగిరీలో మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ కూడా. ఈరోజు ఈ తీర్పులో భాగంగా లేదంటే బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళ రిజర్వేషన్లు కాపాడాలంటే కులగణన తప్పనిసరి కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ కులగణన చేపట్టింది, అది చివరి దశలో ఉన్నది. ఇటు మన పక్క రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వము కులగణన పూర్తి చేసి ఆ రిపోర్టును ప్రభుత్వానికి ఇటీవలనే సమర్పించడం జరిగింది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అక్కడ కులగణన చేస్తా ఉన్నారు, అది ప్రాసెస్లో ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత తొందరగా దీన్ని ఈ కాస్ట్ సెన్సిస్ని తీసుకొచ్చి అధికారికంగా ప్రకటన చేసి ముఖ్యంగా వెనుకబడిన కులాలకు ఈ ఏదైతే వాళ్ళ రిజర్వేషన్ ఇప్పటికే స్థానిక సంస్థలలో 10% రిజర్వేషన్ తగ్గించిండ్రు, దాన్ని కూడా పెంచాలి. అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా వీళ్ళకి జనాభా తమాషా పద్ధతిలో రిజర్వేషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి ఈ వీడియోలో కనుక చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మిగతా అన్ని గ్రూపులకు కూడా షేర్ చేయండి. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రభుత్వం చేపట్టబోయే ఈ కాస్ట్ సెన్సిస్ని అందరూ అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి, అటు బీసీ సంఘాలు కానీ ఓసీ సంఘాలు కానీ. ఎందుకంటే ఇప్పుడు అప్పర్ క్యాస్ట్లు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా ఉన్న వాళ్ళందరికీ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ ఉంది. అంటే భారతదేశంలో దాదాపుగా 100% ఈరోజు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లలో భాగస్వాములు చేయడం జరిగింది. కాబట్టి అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా ఈ సర్వేకి సపోర్ట్ చేయాలి, ఎవరు కూడా న్యాయపరంగా వివాదాలు లేవనెత్తకుండా ఉండాల్సినటువంటి అవసరం అందరి మీద బాధ్యతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.